మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. పరమాన్నానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పాలు 10 కప్పులు, మంచినీరు 1/2 కప్పు, బెల్లం 2 కప్పులు, డ్రైనట్స్ 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. పరమాన్నం తయారీ విధానం: ముందుగా బియ్యం తీసుకోవాలి. బియ్యాన్ని మనం రెగ్యులర్గా కడుక్కున్నట్టే శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాలి. ఒక 1/2 అవర్ నానబెట్టాలి. 1/2 అవర్ తర్వాత బియ్యాన్ని వడబొయ్యాలి. వడబొయ్యి అలా పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టి, మందంగా ఉంటే పాలు కాటుకోవు. ఇంకొకటి, ఫస్ట్ వాటర్ పోయాలి. పాలు పోసేదానికంటే ముందు ఫస్ట్ వాటర్ పోస్తే పాలు అస్సలు కాటుకోవు. పాలు 10 కప్పులు తీసుకోవాలి ఒక కప్పుకి. అయితే నేను 5 కప్పులు మాత్రమే ఫస్ట్ పోసాను. 5 కప్పులు బాగా వేడి కావాలి, పొంగు రావాలి. ఆల్రెడీ ఇవి వేడి చేసిన పాలే, అయినా కూడా మళ్ళీ ఒక పొంగు రావాలి. మంచిగా పాలు పొంగొచ్చాయి. ఇప్పుడు బియ్యం వేయాలి. బియ్యం వేసి మొత్తం కలిసేటట్టు చక్కగా కలపాలి. కలిపేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి. ఇంకో సగం పాలు, ఈ బియ్యం ఉడికాక పాలు దగ్గర పడ్డాక ఆ తర్వాత పాలు పోయాలి. మొత్తం ఒకసారి పోస్తే బియ్యం తొందరగా ఉడకదు. అండి, ఇలా పోస్తే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మిగతా సగం 5 కప్పులు పాలు ఇప్పుడు పోసాము. ఇది కూడా బాగా ఉడకాలి, దగ్గరికి రావాలి. మనం ఆల్రెడీ వేడి చేసుకున్న పాలే కాబట్టి సెకండ్ టైము మళ్ళీ పోసుకోవచ్చు. వేడి చేయని పాలు మాత్రం మళ్ళీ రెండోసారి అలా పోయకూడదు. వేడి చేసిన పాలు మాత్రమే పోయాలి. ఇప్పుడు బియ్యం ఉడికినట్టే దీంట్లో తురిమిన బెల్లం వేసుకుందాము. బెల్లం తురిమి ఉంచుకుంటేనే తొందరగా కలుస్తుంది. బెల్లం వేసేసరికి కలరే చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు యాలకుల పొడి వేయాలి. ఇక స్టవ్ కట్టేయచ్చు. ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసి, నెయ్యి కాగాక డ్రైనట్స్ వేయాలి. డ్రైనట్స్ కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, మన ఇష్టం. ఒక జీడిపప్పు బాదం పప్పు అయినా వేసుకోవచ్చు, లేదా ఒక జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు. ఇప్పుడు ఆ పరమాన్నంలో ఆ వేగిన డ్రైనట్స్ అన్నీ వేసి కలపాలి. అంతే, యమ్మీ యమ్మీ బెల్లం పరమాన్నం రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.